తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 అదనపు గదులకు ఎమ్మెల్యే దొరబాబు శంకుస్థాపన చేశారు. హైస్కూల్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమం శాసనసభ్యులు దొరబాబు చేతుల మీదుగా జరిగింది. జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు కలిగిన పాఠశాలకు నాబార్డు నుండి 2,01,70,000 రూపాయల నిధులు మంజూరు కావడంతో ఈ అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నాయకులు మాదిరెడ్డి దొరబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు రావు చిన్నారావు, ఆనాల సుదర్శన్, పౌన నిర్మాత జ్యోతుల చక్రబ్బాయ్, సానానాగు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సిహెచ్ రమణమూర్తి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మెరుగు దుర్గాప్రసాద్, ఉమ్మడి జాను, ఉపాధ్యాయులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 14 రూములు ఎంతో పిల్లలకు ఉపయోగపడే విధంగా ఈ రోజున ముందు ఈ స్కూల్కి సంబంధించి ఇంకా ఏ ప్రకారం